లోకేష్ శివగలం పాదయాత్ర రేపు 100 రోజుకు చేరనుంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న. తన నివాసం నుంచి పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి 100 కొబ్బరికాయలు కొట్టారు. లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకున్న బుద్ధ వెంకన్న, చంద్రబాబు లోకేష్ కు అమ్మవారి ఆశీర్వచనాలు ఎప్పటికీ ఉన్నాయన్నారు. చంద్రబాబు పవన్ కలిస్తే వైసీపీకి బాధేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జగన్ సర్కార్ ను ఎవరూ కాపాడలేరని అన్నారు. కనకదుర్గ గుడి దగ్గర అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి రేపు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర 100 రోజులైన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఆ ర్యాలీకి మద్దతుగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రేపు ఏదైతే 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పెడుతున్నారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలని, లోకేష్ బాబు గారికి ధైర్య ప్రసాదించాలని, ఆరోగ్యం చంద్రబాబు నాయుడు గారికి ప్రసాదించాలని ఈరోజు మొత్తం పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా వచ్చి అమ్మవారికి 100 కొబ్బరికాయలతో, ఏదైతే రేపు చంద్రబాబు లోకేష్ బాబు గారిది 100 రోజుల పాదయాత్ర అవుతుందో ఆ 100 రోజుల పాదయాత్ర 175 నియోజకవర్గాల్లో దిగ్విజయం కావాలని, అమ్మవారిని మొక్కుకోవడమే కాకుండా వాళ్ళిద్దరి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పేరు మీద అమ్మవారికి పూజలు చేయించి ఇవాళ 100 కొబ్బరికాయలతో అమ్మవారికి మేము సమర్పణ చేసుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లక్ష కోట్లు దోచుకొని 43,000 కోట్లు ఈడీ కేసులో జైలుకెళ్ళాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు కూడా, మరి అతను ఎప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే అతను ఎంపీగా ఉన్నాడు, దోచుకున్నాడు. ఎంపీగా లేకపోయింది ఇతను మినిస్టర్గా ఉండి కూడా తండ్రి తనలు ఎక్కడ అవినీతికి పాల్పడకుండా, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కడ అవినీతి ఉందేమో జగన్మోహన్ రెడ్డి మొత్తం బోతద్దం పెట్టి ఎదిగినా సరే మిస్టర్ క్లీన్ గా తండ్రి కొడుకులు ఉన్నారు. ఇవాళ తండ్రి ఒక పక్క తిరుగుతున్నాడు ప్రజల కోసం, కొడుకు ఇంకో పక్క తిరుగుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకుని యుద్ధ రంగానికి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారిని కూడా ఈ సందర్భంగా మేము ఇద్దరికి వాళ్ళిద్దరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైతుల గురించి ఇది రైతు రాజ్యం అంటాడు, ఏమయ్య రైతు రాజ్యం, ఎక్కడ రైతు రాజ్యం చెప్పు. అసలు నువ్వు ఈ రాష్ట్రానికి అడుగు పెట్టిన కానీ అరిష్టం పట్టుకుంది. ఎండాకాలంలోనేమో వానలు, వానాకాలంలోనేమో ఎండలు, చలికాలంలోనేమో వేడి, అసలు నీ పాదమే అరిష్టం పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీ ప్రభుత్వం దిగిపోవాలని, వెంటనే ప్రజాప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు ఇద్దరు కూడా ప్రజల మధ్య ఉన్నారు. అందుకే వాళ్ళకు మద్దతుగా మేము చేయాల్సినటువంటి ఈ కార్యక్రమం చేశాము.